హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనము పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక కడాయి తీసుకొని దాంట్లోని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు. మనం ఎంత కారం తింటామో ఆ విధంగా మనము వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, 1 2 స్పూన్స్ ఆయిల్, దానిలోని మీడియం సైజు ఉల్లిపాయలు 1-2 తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కాస్త చింతపండు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కాస్త చింతపండు వేసుకొని చింతపండు మెత్తబడే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినటువంటి ఉల్లిపాయలను మనం ముందు మనం మిక్సీ జార్లో వేసుకున్నటువంటి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాల మిశ్రమాన్ని ఈ విధంగా పౌడర్ చేసుకొని దానిలోనికి చల్లారినటువంటి ఉల్లిపాయలను తీసుకొని మనము కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. లేదా రోల్ ఉంటే రోల్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము కచ్చా పచ్చాగా మిక్సీలోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, తాలింపు దినుసులు వేసుకొని, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1-8 వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసుకొని మనము వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోనికి కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని, కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నటువంటి పాలకూరను మనము యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూరలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయే వరకు నీట్గా మనము ఫ్రై చేసుకోవాలి. ముదురుగా ఉన్నటువంటి కాడలను వేసుకోకూడదు, లేతగా ఉన్న కాడలను యాడ్ చేసుకోవచ్చు సన్నగా తరుక్కొని. ఈ విధంగా వాటర్ అంతా పోయే వరకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లి, తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. రుచికి తగినంతటువంటి సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.